ప్లీజ్ మాట్లాడండి, వినిపిస్తుంది. ఇప్పుడదాకా ఏదో ఆ పార్టీ ఈ పార్టీ అనే రకరకాలుగా నడిచినది. కాపులో ఒక బలమైన నిర్ణయం వచ్చిందంటే పిలిచినా పిలవకపోయినా చెప్పినా చెప్పకపోయినా ఈసారి కాపులంతా ఏకతాటి మీద ఓటు వేయాలి అనేది ఒక నిర్ణయం చేశారండి. అది ఏ పార్టీకి అనేది మీకు పర్టికులర్గా ఒక్కి చెప్పాల్సిన పని కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద తీవ్రంగా బాధపడుతున్న కులంలో కమ్మ అనే కంటే కాపులే ఎక్కువ బాధపడుతున్నారండి. ఎందుకంటే ఉద్యోగ వ్యవస్థలు తీసుకెళ్ళి నాన్ ఫోకల్ వేస్తారు, కాపులు తీసుకెళ్ళేమో వేరే పేరు మీద తీసుకెళ్ళి కాపుల్ని రాజకీయంగా న్యాయం చేస్తున్నారు. ఇలా జరుగుతున్న ప్రతిదీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల మీద చాలా మంది కాపులు రియాక్ట్ అయి ఉన్నారండి. ఆ నిర్ణయాలతో బట్టే ఇవాళ ఒక క్లియర్గా కాపులు రాజకీయ చైతన్యం అనేది వచ్చింది. దానికంటే ఇవాళ ఎవరు పర్టికులర్గా బుట్టు పెట్టి ఈసారి మీరు ఈ పార్టీకి ఓటు వేయండి అని అడగాల్సిన పరిస్థితి కాపులకి అయితే కాపుల దగ్గర అయితే లేదండి. అలాగే మాతో పాటు ఇప్పుడు జరుగుతున్న సమావేశంలో ఇంతకుముందు బీసీ సంఘాలు బీసీ నాయకులు కానీ ఎస్సీ సంఘాలు కానీ ఇలా ఉన్నాయి. ఇవాళ ఇంచుమించు ఈ కాపునాడు కొద్దిగా ఆ సంఘాలతో కూడా అనుకూలంగా ఉండి అన్ని కలిపే ఒక ఉమ్మడిగా 85% ఉన్న జనాభాతో కలిపే రాజ్యాధికారాన్ని కాపునాడు కోరుకుంటుంది. ఇలా ఈ రకంగా ప్రతి విషయంలో మేము మాకు మిగతా సామాజిక వర్గాల్లో కూడా ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలన్నీ మాతో కలిసి ప్రయాణం చేస్తూనే ఉన్నాయి, చేస్తాం కూడా. డెఫినెట్గా ఈసారి 2014లో రాజకీయ నిర్ణయాధికారాన్ని కాపులు నిర్ణయిస్తారు, దాంట్లో ఎలాంటి లేదు. అలాగే కాపునాడు కూడా ఏమిటంటే ఒక 9 అంచెల ప్రోగ్రామ్ ని కాపునాడు రూపొందించుకున్నారండి వాళ్ళ మీటింగ్ లో. ఆ 9 అంచెల ప్రోగ్రామ్ లో మేము డెఫినెట్ గా రాష్ట్రంలో సక్సెస్ అవుతామని మాకు అంటే మాకు ఉన్న ప్రతి ఓటరు రేపు ఓటు వేయాలండి. ఆ సిస్టమ్ లో కాపునాడు ఒక చక్కటి ప్లాన్ చేసింది, ఆ ప్లాన్ ప్రకారం పనిచేస్తాం. అలాగే కాపునాడు కూడా మేము ఏం చేసామంటే 2024 ఎలక్షన్స్ బిఫోర్గా వస్తే చెప్పలేం కానీ మాకు జనరల్గా జరిగే ఎలక్షన్స్ డేట్ ప్రకారం జరిగితే ఈలోపు రాష్ట్రంలో కాపునాడు ఎలక్టెడ్ బాడీ తీసుకురావాలని ఒక నిర్ణయం కూడా చేశామండి. అంటే రాష్ట్రంలో ఉన్న కాపు ప్రజలందరూ కలిపి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకొని అంటే ఒక స్థాయి నాయకులు అంటే జగన్మోహన్ రెడ్డితో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడుతో కానీ మాట్లాడగలిగే సత్తా గల ఆర్గనైజేషన్గా కాపునాడు తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నంలో చాలా వ్యూహపరంగా ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే నాకు రాజకీయాల్లో 52 ఏళ్ళ సర్వీస్ అండి, అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఇవాళ ఒక క్లియర్గా ఒక రంగా గారితో పాటు తిరిగిన అనుభవం, పెద్దల మిర్యాలంకట్రావు గారి డైరెక్షన్లో పనిచేసిన అనుభవం, అలాగే రాష్ట్రంలో సామాజిక రాజకీయ పరిస్థితుల మీద అవగాహన, ఎన్నింటిలో మేము నిర్ణయం చేసుకున్నాం. డెఫినెట్గా శాంతి ప్రసాద్ గారు కానీ మా నాగబాబు కానీ ఆ తిరుమలరావు కానీ అందరూ ఒక ఏకాభిప్రాయంతో ఉన్నాం. ఈ కాపు విషయంలో ఎవరు ఎన్ని చిచ్చు పెట్టినా ఈసారి ఆ చిచ్చులు మా మీద పనిచేయవు, ఫిట్టింగ్లు పెట్టినా పనిచేయవు. కాబట్టి ఇంతకుముందు కాపునాడికి రకరకాల కులం వాళ్ళ నాయకులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. వాళ్ళ కాపులు కాపులే నాయకత్వం వహిస్తారు కాపు సంఘాలకి. అంటే ఇలాంటి సభలు నిర్వహించినప్పుడు తిరుమలరావు గారు ఓకే కరెక్టే ఒక తీర్మానం చేసుకున్నారు, ఒక సభను నిర్వహించారు, మీ కళ సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇలాంటి సభలు నిర్వహించినప్పుడు ఎమ్మెల్యే మంత్రి స్థాయి లేదా మాజీ మంత్రుల స్థాయి అధికారం అనుభవించిన వాళ్ళు ఎందుకు రావట్లేదు, వాళ్ళు ఎందుకు హాజరు కావట్లేదు? అంటే ఈ తీర్మానాలు వీటిని వాటిని పెద్ద పట్టించుకోవట్లేదా వాళ్ళు? వాళ్ళ మీద మరి ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు మీరు వచ్చే ఎన్నికల్లో? అంటే ఇక్కడ వాళ్ళు ఒక నిమిషం తిరుమలరావు గారు, ఒక్క నిమిషం సుబ్రహ్మణ్యం గారు చెప్తారు. సుబ్రహ్మణ్యం గారు, కులానికి దగ్గరగా ఉండే నాయకులనే ఫస్ట్ గెలిపిస్తామండి మేము. కుల సంఘాలతో సంబంధం లేకుండా రాజకీయాలకు దగ్గర రాజకీయాల వరకే మేము ఉంటాం అనుకుంటే వాళ్ళు మాకు అవసరం లేదండి. అందుకే మాకు క్లియర్ కట్గా